హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోల్ బాయిలింగ్. ఇప్పుడు మనము మనోనికి అయితే మంచిగా క్వశ్చన్స్ అయితే అడగబోతున్నాను. పందెం అంటే ఏందో కాదు, 5 క్వశ్చన్లకు 500 ఇవ్వబోతున్నాను మామూనికి. అంటే 1000 ఉన్నాయి, 10 క్వశ్చన్ చెప్పినా నేను 1000 ఇస్తాను. ఆడు కనుక 5లో 3 చెప్పినా 500 ఇస్తాను, అలాగే 6 చెప్తే 1000 ఇస్తాను. ఇందులో అయితే ఎటువంటి మిస్టేక్ అయితే జరగదు. కాకపోతే మనోడు మీద డిఫెండ్ అయి ఉన్నాయి పదాలు అనేది పర్ఫెక్ట్గా పలికితే సరిపోతుంది. పర్ఫెక్ట్ అన్నా కొంచెం వాటి చూపోయినా పర్లేదు, ఎందుకంటే ఆయన పెద్దగా మనోడు అయితే పెద్ద ఇది కాదు కదా, మామూలుగానే కదా మన అంటే చదువుకున్నాడు, మళ్ళీ చదువుకోలేదని కాదు. ఎంతవరకు చదువుకున్నారా? ఒకటో తరగతి ఒకటో తరగతి అంటే పెద్ద పాలసీ చదివినా ఇది? అదే అప్పుడు వెనకడే చదివిన, వెనకడే చదివే నేను అనేది. మా చదువు కంటే మీ చదువు మంచిగా ఉంటుంది. అప్పుడు చదివి ఇప్పుడు గుర్తుకుంటా అది? సరే గుర్తుకులేదు, కానీ చదువుకున్నావా లేదా? చదువుకున్నా అప్పుడు ఏందా ఒకడే చదువుకున్నా. ఇక అందరికీ నమస్తే చెప్పు ఫస్ట్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు చెప్పు ఇక ఎంతవరకు చదువుకున్నావు? నేను 1వ తరగతి చదివిన. ఏయ్ నిజం చెప్పు. నిజం? మనోడు 5th క్లాస్ చదువుకుండు, చదవలే ఫ్రెండ్ 5వ తరగతి చదువుకుండు, చదవలే. వాడు వర్స్ పలక నీకు ఇబ్బంది పడుతానని ముందుగానే డ్రాప్ అయిపోతున్నాడు. ఈ 1000 రూపీస్ అయితే మనకే, ఇందులో తప్పు ఏదో డిఫరెంట్ లేదు. చదువుకోలేదు, 1వ తరగతి చదువుకున్నాను. నేను 1వ తరగతి చదివినా కాదంటే చదువుకున్నా, కానీ అది మర్చిపోయినా, చదువుకున్నా మర్చిపోయినా. సరే ఇప్పుడు ఏం అడగమంటావు చెప్పు. నువ్వే ఏదో క్వశ్చన్ అడుగుతున్నావు, క్వశ్చన్ పేరు. సరే మరి ఎట్లా అడుగుతానంటే, ఇన్ఫెక్షన్ చెప్పమని చెప్పండి. ఇన్ఫెక్షన్ చెప్తే ఒక క్వశ్చన్ చెప్పరా? ఇన్ఫెక్షన్ రాంగ్. ఓకేనా? 2వ క్వశ్చన్ మీకు కరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ ఒకసారి వినండి, ఎందుకంటే నేను అడగడం కరెక్ట్ కాదనుకుంటున్నాను. స్టడీస్ సర్టిఫికేట్ చెప్పమనండి. రాణి చెప్తే ఎట్లా చెప్తారు? రాణియా? సార్ సార్ అది రాణి చెప్తే ఎట్లా చెప్తారు? సర్టిఫికేట్ మొన్న టీసీ తీపిచ్చినావా? టీసీ తీపిచ్చినా. తీపిచ్చినావా? ఆదిపట్ల నుండి హయాత్ నగర్ స్కూల్లో వేసిన. అప్పుడు ఏమేమి సర్టిఫికేట్ అడిగింది కాడ? సర్టిఫికేట్ ఏంది? సర్టిఫికేట్ అడిగిరా? సర్టిఫికేట్ అడిగి అందుకే నేను స్టడీ కాదాడు చెప్పమన్నా. స్టడీ రాదుగా నాకు మరి రాదు. నాకు రాదు, రాంది రాదు అని ఒప్పుకుంటాను కదా. అంతేనా? వచ్చే క్వశ్చన్లు అడుగు, నేను చెప్తా. వచ్చేదంటే ఒక మాట చెప్తా మరి, రైతుల గురించి అడుగుతా. అడుగు. ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్ వద్దు, తెలుగులో అడుగు. తెలుగులో అడిగితే చెప్తావా? చెప్తా. ఉత్పోద్ఘాతం. ఏంది ఉత్పోద్ఘాతం? ఉత్పోద్ఘాతం ఏంది? ఉత్పోతిఘాతం. ఉత్పో కాదు, ఉత్పోద్ఘాతం. పోతిఘాతం? పోతిఘాతం కాదు. మూడుకి 3 రాంగ్ చెప్పాడు. ఇక 4వ క్వశ్చన్ కూడా అడగబోతున్నాను. ఈ 1000 రూపాయలు మనోడికి ఇద్దాం అనుకున్నా కానీ అదృష్టం అయితే లేదు. ఫ్రెండ్, మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతూనే ఉంది. స్టార్ట్ ఛాలెంజ్లో అయితే ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని అయితే మేము స్టార్ట్ అయినాం. మళ్ళీ 1 క్వశ్చన్ అడుగుతున్నాను. మనోడికి ఫ్రూట్ సెంటర్ అని చెప్పమని చెప్తున్నాను. ఇప్పుడు 4వ క్వశ్చన్ ఇది చెప్పమని చెప్పని చూద్దాం. ఏంటి ఫ్రూట్ సెంటర్? ఫ్రూట్ సెంటర్? ఫ్రూట్ సెంటర్? ఏంది ఫ్రూట్ సెంటర్? ఫ్రూట్ కాదురా, ఫ్రూట్. ఇది ఫ్రూట్ కాదు, నేను చెప్పింది ఫ్రూట్ సెంటర్. అదే రా, షూటర్ సెంటర్. షూటర్ సెంటర్ ఫ్రూట్ కాదురా, పిల్లలకు తీసుకుపోతుంది పండు. పండు పండు దానికి నేనేమన్నా ఫ్రూట్స్? ఫ్రూట్ ఫ్రూట్ ఎఫ్ఓ స్పెల్లింగ్ చెప్తాను, నీకు అర్థం కాదు కానీ ఫ్రూట్ సెంటర్ ఫ్రూట్ సెంటర్ అంతే. ఇన్నిసార్లు చెప్పినాం, ఇంకా పైసలు ఎట్లా ఇస్తాం మీరే చెప్పండి. ఇవ్వమంటే నేను ఇస్తాను కామెంట్లో, ఎవడైనా పాపం పైసలు ఇవ్వమంటే ఇస్తాను. 4 క్వశ్చన్లకు 4 క్వశ్చన్ రాయి చెప్పింది. కనీసం 1 క్వశ్చన్ చెప్పినా 100 రూపాయలు ఇద్దామే అని నాకు ఉంది. చాలా సింపుల్గా అది కాదు. జెర్సీ ఆవు? జెర్సీ ఆవు. బా, ఇది బాగా చెప్పినారా. కనీసం 100 రూపాయలు అయినా గెలిచినావు అనుకో. 100 రూపాయలు అయితే ఇప్పుడు ప్రజెంట్ చిల్లర లేదు కానీ 500 తీసుకో, ఎంజాయ్ చేసుకో. ఎందుకంటే నువ్వు క్వశ్చన్ చెప్పినా చెప్పకపోయినా
500 ఇస్తున్నా హ్యాపీగా ఫీల్ అవ్వ. సరే ఇది ఫ్రెండ్స్ మనోని బాధ కాకపోతే పర్లేదు, మనోడికి అంటే చెప్పాలని ఉంది కానీ నత్తి వల్ల నత్తి వల్ల అది రాకు మాకు పలకలేనటువంటి చూసిన ఈడు మనోడు ఇట్లా ఉంటుంది మా గుండుగా అంతో. అది కాదు జెర్సీ ఆవు, జెర్సీ ఆవు బా ఇది బాగా చెప్పినారా, కనీసం 100 రూపాయలు అయినా గెలిచిన అనుకో, 100 రూపాయలు అయితే ఇప్పుడు ప్రెజెంట్ చిల్లర లేదు కానీ 500 తీసుకో ఎంజాయ్ చేసుకో. ఎందుకంటే క్వశ్చన్ చెప్పినా చెప్పకపోయినా 500 ఇస్తున్నా హ్యాపీగా ఫీల్ అవ్వ. సరే ఇది ఫ్రెండ్స్ మనోని బాధ కాకపోతే పర్లేదు, మనోడికి అంటే చెప్పాలని ఉంది కానీ నత్తి వల్ల నత్తి వల్ల అది రాకు మాకు పలకలేనటువంటి చూసిన ఈడు మనోడు ఇట్లా ఉంటుంది మా గుండుగా అంతో ఉంటుంది. మన వీడియోస్ ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు, నేను చేస్తూనే ఉన్న ప్రయత్నం అయితే మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ రాయాలి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి ప్లీజ్ ఫ్రెండ్. ఇంకెంతకాలం చేస్తాం మన వీడియోస్.